రాజన్ కి రాజస్థాన్లోని చిన్న పట్టణానికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యింది. అతను విద్యుత్ విభాగంలో పనిచేస్తుంటాడు. అంతకుముందు అతను జైపూర్లో ఉండేవాడు. తన భార్య తల్లి జైపూర్లోనే ఉండేవాళ్లు. ట్రాన్స్ఫర్ తర్వాత అతను ఒక్కడే వచ్చాడు. చాలా కష్టం తర్వాత తనకి అద్దెకి ఒక మంచి ఇల్లు దొరికింది. కానీ ప్రాపర్టీ డీలర్ ఎవరైతే అతనికి ఆ ఇల్లు చూపించారో దాని పట్ల అతనికి నమ్మకం లేదని చెప్పాడు. అరే వా, ఎంత పెద్ద ఇల్లు ఇది, ఎంతో అందంగా ఉంది. ఆ ఇల్లైతే పెద్దదే, కానీ అడవి మధ్యలో ఉంది. జనం చెప్పేదేంటంటే ఇక్కడేదో భూతమో ప్రేతమో ఉందంట. రాజన్ అది విని నవ్వుతాడు. అరే మీడియేటర్ గారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? సరే తాళం ఇవ్వండి ఇంటిది. మీడియేటర్ ఇంటి తాళం రాజన్ కి ఇచ్చి వెళ్లిపోతాడు. రాజన్ ఇల్లు చూసి చాలా సంబరపడతాడు. అతను మేడపైకి వెళ్లి చూస్తాడు. అడవి అక్కడ నుండి ఎంతో అందంగా కనబడుతుంది. అప్పుడే అతని దృష్టి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంటి మీద పడుతుంది. అతను చూస్తే ఆ ఇంటికి పెద్ద తాళం వేసి ఉంటుంది. అతను తన భార్య నిధికి ఫోన్ చేసి ఇల్లు దొరికింది అన్న విషయం చెబుతాడు. నిధి ఇంకా వాళ్ళమ్మ ఆ విషయం విని ఎంతో సంతోషిస్తారు. నిధి అతనితో చెబుతుంది కేవలం 2 రోజుల్లో వాళ్ళు అక్కడికి చేరుకుంటారని. ట్రైన్ కి టికెట్ బుక్ చేయమని అడుగుతుంది. అతను రోజంతా మేడపై నిలబడి చుట్టూ ఉండే అడవి అందాల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అలా సాయంత్రం అయిపోతుంది. అతని దృష్టి మళ్ళీ ఆ ఎదురింటి మీద పడుతుంది. అతనికి కిటికీల నుంచి ఎవరిదో నీడ కనబడుతుంది. అతను చాలా నిశితంగా చూస్తాడు, కానీ ఎవరూ అర్థం కావట్లేదు. అతను ఆలోచిస్తాడు, ఈ ఇంటికి ఇప్పటిదాకా తాళం వేసి ఉంది కదా, కానీ ఇంతలో ఎవరు వచ్చారా ఇంట్లోకి? అలా ఆలోచిస్తూ అతను సమయం ఎంతో చూస్తాడు. రాత్రి 9 అవుతుంది. అతనికి గుర్తొస్తుంది ఇంట్లో వంట చేసేవాళ్ళెవరూ లేరని. అతను బయటికెళ్ళి తిని రావాలి. అతను బయటకి వెళ్లడం కోసం మెట్లు దిగుతూ ఉంటాడు. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినబడుతుంది. అతను తలుపు తెరుస్తాడు. చూస్తే తనకి తన కళ్ళనే నమ్మబుద్ధి కావట్లేదు. ఒక అద్భుతమైన అందాల రాశి ఎదురుగా నిలబడి ఉంటుంది. పొడవైన జుట్టు. తను కిలకిలా నవ్వుతూ ఇలా అంటుంది. హలో, మై నేమ్ ఇస్ మాయా. హాయ్, నా పేరు రాజన్. నేను ఇక్కడ మీ ఇంటి పక్కన ఉన్నాను. ఈ రోజు మీరింటికి షిఫ్ట్ అయ్యారని తెలిసింది, అందుకే మీకు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. అంత శ్రమ ఎందుకు తీసుకున్నారు మీరు? అయ్యో పర్లేదండి, అందులో ఏముంది, మీరు మా ఇంటి పక్కన ఉన్నారు, ఇంత మాత్రం సహాయం చేయకుంటే ఎలా? మాయ భోజనం ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. రాజన్ భోజనం చేస్తూ ఆలోచిస్తాడు. ఈమె ఉదయం నుండి ఇంట్లో లేనే లేదు కదా, ఈమెకి ఎలా తెలుసు నేను ఒక్కడే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యానని? అయినా భోజనం రుచిలో పడి ఈ విషయాలు మళ్ళీ మర్చిపోతాడు. హాయిగా నిద్రపోతాడు. రాత్రి సరిగ్గా 12 గంటలకి ఎవరో ఇంటి తలుపు కొడుతున్నారు. అతను గాఢ నిద్రలో నుంచి లేస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు ఈ టైంలో ఎవరా అని. అతను తలుపు తెరిచి చూస్తాడు. ఎదురుగా మాయా నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. మాయాగారు, ఈ టైంలో మీరు? నేను మీ దగ్గర బాక్సెస్ ఇచ్చాను కదా, అది తీసుకెళ్లడం మర్చిపోయాను, అందుకే వచ్చా. రాజన్ గిన్నెలు వెనక్కి ఇచ్చేస్తాడు. మళ్ళీ నిద్రపోవడానికి వెళతాడు. అయినా తనకి నిద్ర రావడం లేదు. సరిగ్గా 12 గంటల సమయంలో ఒక అమ్మాయి వేరే మగాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది? ఈ ప్రశ్నలు సందేహాలన్నింటి మధ్య తనకే తెలియదు ఎప్పుడు నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ నుండే తను నిధికి ఫోన్ చేస్తాడు. నిధి, రేపు ఉదయమే ట్రైను, టికెట్స్ నేను మెయిల్ చేశాను నీకు. రాజన్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే రేపు నిధి ఇంకా వాళ్ళమ్మ వస్తారు. దాంతో తన ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్లే లోపలే అతనికి ఒక 19-20 సంవత్సరాల అమ్మాయి కనబడుతుంది. ఆమె అతని దగ్గరికి వచ్చి చెబుతుంది, మీరిక్కడికి కొత్తగా షిఫ్ట్ అయ్యారా? హా.
నేను మా అమ్మ నాన్న మేం ముగ్గురు ఇక్కడే ఉంటున్నాం. నా పేరు పీహు. రాజన్ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ తాను మాయ తప్ప ఇంకెవరూ ఉండట్లేదు కదా, మరి ఈమె ఎవరు? సరే అండి, నేను వెళ్ళొస్తాను, తర్వాత మీట్ అవుదాం. పీహు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ రాజన్ ఆలోచిస్తూనే ఉంటాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు అని. అతను ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆఫీసు ఒత్తిడి వల్ల పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ రాత్రి సరిగ్గా 12 గంటలు. ఎవరో ఇంటి తలుపులు కొడుతూ ఉన్నారు. రాజన్కి మెలకువ వస్తుంది. కానీ ఇప్పుడు అతను కొద్దిగా భయపడుతున్నాడు. అతను అడుగుతాడు, ఎవరు? అతనికి ఏ సమాధానం రాలేదు. అతను తలుపు తెరుస్తాడు. ఎదురుగా మాయ. అరే, మీరెందుకు ఇంత భయపడుతున్నారు? మాయ, మీరు ఈ టైంలో? నేను మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే, రాత్రిపూట మీరు బయటికి రాకండి. ఇక్కడ ఒక పిచాచిని ఉంది. ఒకవేళ మీరు దాన్ని కంటపడ్డారంటే బతకడం చాలా కష్టం. రాజన్ భయంతో వణికిపోతుంటాడు. కానీ మీరు ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చారు? దాన్ని చూస్తే నాకేం భయం లేదు అని చెప్పి మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ రాజన్ ఎలాగైనా నిద్రపోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే తనకి మళ్ళీ నిద్ర పడుతుందో, మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్న శబ్దం. అతను భయపడుతూ నిద్రలేస్తాడు. మెల్లమెల్లగా తలుపు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎవరు? నేనే అండి, పియూనొచ్చాను. కొంచెం తలుపులు తీస్తారా? రాజన్ తలుపు తెరుస్తాడు. ఎదురుగా పీహు నిలబడి ఉంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. రాత్రిపూట మీరు దయచేసి బయటకు వచ్చేయకండి. ఇక్కడ ఒక పిచాచుని ఉంది. దాని కంటపడ్డారంటే అది చంపేస్తుంది. ఈ మాట చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇక రాజన్కి నిద్ర ఏమాత్రం రావట్లేదు. అతనికి ఏమాత్రం అర్థం కావట్లేదు, ఏది నిజమో ఏది భ్రమో. ఇక తను రాత్రి ఎప్పటికి నిద్రపోయాడో తెలియదు. ఉదయం బాగా ఆలస్యంగా 11 గంటలకు నిద్రలేస్తాడు. ఆఫీస్కి ఫోన్ చేసి అనారోగ్యంగా ఉంది అని సెలవు కోసం రిక్వెస్ట్ చేస్తాడు. సాయంత్రం 8 గంటలకి నిధిని తల్లిని తీసుకురావడానికి స్టేషన్కు వెళతాడు. రాజన్ వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికి వెళతాడు. నిధి ఇంకా అమ్మ బట్టలు మార్చుకోవడానికి వేరే గదిలోకి వెళతారు. రాజన్ ఆలోచిస్తున్నాడు. గత 2 రోజులుగా జరుగుతున్న విషయాలు నిధికి అమ్మకి చెప్పాలా వద్దా అని. కానీ తర్వాత తను అనుకుంటాడు, ఇప్పుడే వీళ్ళిద్దరూ వచ్చారు, అనవసరంగా వాళ్లని కంగారు పెట్టొద్దని. నిధి బట్టలు మార్చుకొని బయటికి వస్తుంది. ఆమె చాలా అందంగా కనబడుతోంది. రాజన్ ఆమెను చూసి కౌగిలించుకుంటాడు. కానీ ఎప్పుడైతే తను కౌగిలించుకున్న తర్వాత ఆమెను చూస్తాడో, అతను నిర్ఘాంతపోతాడు. తన కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపిస్తోంది. ఎవరినైతే తను నిధి అనుకుంటున్నాడో, ఆమె నిధి కాదు, పీహు. కానీ రాజన్ ఆలోచిస్తాడు, ఈమె పీహు ఎలా అవుతుంది? పీహు నువ్వా? అంతలోనే వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. ఆమెకి ఏదో చెప్పబోయేంత లోపలే ఆమె కూడా పీహు రూపంలో మారిపోతుంది. ఆ ఇద్దరు ఒక్కరిగా మారిపోతారు. పీహు గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. ఒక భయంకరమైన పిశాచి రూపంలోకి మారుతుంది. పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. నీకు ఎంత ధైర్యం రా, నా ఇంట్లోనే వచ్చి నువ్వు జీవిస్తావా? ఇది నా ఇల్లు రా. రాజన్ భయంతో అక్కడి నుండి పారిపోవాలని చూస్తాడు. కానీ డోర్ దానంతటా అదే మూసుకుపోతుంది. ఆ పిశాచి రాజన్ని గాల్లోకి ఎగరేస్తుంది. రాజన్ ఏడుస్తుంటాడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఆమె రాజన్ని నేల మీదకి వదిలేస్తుంది. అతనికి బాగా గాయాలవుతాయి. కానీ అతనికి అర్థం కావట్లేదు ఏం చేయాలిప్పుడు. ఆమె రాజన్ మీద తన శక్తిని ప్రయోగిస్తుంది. కానీ ఇదేంటి, ఆమె శక్తిని ఎవరో నిలువరిస్తారు. రాజన్ చూసి ఆశ్చర్యపోతాడు. మాయా నువ్వా?
మాయ సరిగ్గా రాజన్ ఎదురుగా నిలబడుతుంది. ఆమె రెండు చేతుల్లో దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. అందువల్ల పిశాచి యొక్క శక్తి ఆమె మీద ఏం పనిచేయలేదు. మాయ ఒక విగ్రహాన్ని రాజన్కు ఇస్తుంది. రాజన్ ఆ విగ్రహం తీసుకుని నిలబడతాడు. పిశాచి మళ్లీ మళ్లీ తన శక్తిని వాళ్ళిద్దరి మీద ప్రయోగిస్తుంది. కానీ ఏం ఫలితం ఉండదు. చివరికి ఆ పిశాచి అక్కడి నుండి మాయమైపోతుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీరు నన్ను కాపాడారు. ఇక మీదట తను ఇక్కడికి రాని రాదని నేను అనుకున్నాను. ఐదేళ్లకు ముందు అమ్మవారి త్రిశూలంలో గుచ్చి తినను నేను భస్మం చేశాను. కొద్ది రోజుల ముందు నేను నా ఆశలను పూర్తి చేసుకోవడానికి ఈ పిచాచిని నేనే ఈ ఇంట్లో ప్రసన్నం చేశాను. కానీ ఆఖరి రోజు నా తపస్సులో ఏదో ఒక తప్పు జరగడం వల్ల ఈ దయ్యం నా మీదే ఎదురు తిరిగింది. ఆ సమయంలో నా దగ్గర దేవి యొక్క మూర్తి ఉంది, అందుకే నేను తప్పించుకున్నాను, తనని భస్మం చేశాను. కానీ ఆ పిచాచిని మళ్ళీ వచ్చింది ఇక్కడికి. తనని శాశ్వతంగా ఇక్కడి నుంచి నేను పంపించేస్తానులేండి. మీరు అప్పటిదాకా ఇక్కడ ఉండడం మంచిది కాదండి. ఇంత భయంకరమైన అనుభవం చూశాక తరువాతి రోజు ఉదయాన్నే రాజన్ ఆ ఇల్లు ఖాళీ చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళాక తిరిగి జైపూర్కి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు అతను తిరిగి అక్కడికి రాలేదు. నేను బోడిగుండు చేయించుకోనమ్మా, స్కూల్లో అందరూ వెక్కిరిస్తారు. చేయించుకోవాల్సిందే బాబు, చూడు నాన్నగారు కూడా చేయించుకున్నారు. ఏమైనా అవని నేను చేయించుకోను. గోలు స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఆగు బాబు, బతకాలని ఉందా? అయితే బోడిగుండు చేయించుకోవాల్సిందే. రాజ్గఢ్ ఊరులోని ఠాకూర్ గారి కొడుకు ఇవాటి 4 సంవత్సరాల తర్వాత భార్య కొడుకుతో పాటు ఊరికి తిరిగి వచ్చాడు. ఉఫ్, ఎంత దుమ్ము, ఇంకా వేడిగా ఉంది. నిధి ప్లీజ్ కొన్ని రోజులు ఓపిక పట్టు. స్టేషన్ నుంచి ఒక ఖరీదైన కారు వచ్చి వాళ్ళని ఠాకూర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వచ్చేశాడా నా పులి, ఎంత పెద్దవాడయ్యాడు నా రాజాబాబు. నమస్తే నాన్నగారు. నమస్కారం తాతగారు. సంతోషం పిల్లలు, లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, మీరు బోడిగుండు ఎందుకు చేయించుకున్నారు? ప్రతి సంవత్సరం ఈ ఊర్లో బోడిగుండు కార్యక్రమాలు జరుగుతాయి. ఊర్లో అందరూ బోడిగుండు చేయించుకుంటారు. దీనికేమైనా విశేషం ఉందా? ఈ ఊరికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారమే మన బిట్టుకి కూడా బోడిగుండు చేయిద్దాము. నిధి ఈ మాట విని కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత, నీలేష్ ఇదేంటి, ఎంత మంచి వెంట్రుకలు బిట్టువి, నేను తనకి బోడిగుండు చెయ్యనివ్వను. నువ్వు కోపగించుకోకు, నేను ఏదైనా ఆలోచిస్తాను. ఏదైనా జరగనివ్వు, కానీ బిట్టుకి బోడిగుండు మాత్రం చెయ్యొద్దు. సరే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను ఏదైనా చేస్తాను, సరేనా? నీలేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక తన చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్తాడు. హా ప్రీతం, ఎలా ఉన్నావు? ఏంటి పరిస్థితులు? చాలా బాగున్నాను, నువ్వు? నేను కూడా బాగానే ఉన్నాను. కాసేపు గప్పాలు పెట్టాక, రేయ్ ఒక మాట చెప్పు, ఇక్కడ కొద్ది మంది వారి తలలను కప్పుకొని ఎందుకు తిరుగుతున్నారు? హా ఏం చెప్పమంటావురా, వింత ఘటనలు జరుగుతున్నాయి. ఒక మర్రి చెట్టు ఉంది, అక్కడ నుంచి ఏ మగాడైనా వెళ్తే సగం గుండుగా మారిపోతాడు. ఓ, అందుకేనా మా నాన్న బోడిగుండు గురించి చెప్తున్నాడు? ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే. ఊరి బయట ఒక బాబా ఉంటాడు, బహుశా ఏదైనా సమాధానం చెప్తాడేమో. నీలేష్ బాబాని వెతకడానికి బయలుదేరుతాడు. కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా ఒక చెట్టు కింద ఒక బాబా కూర్చుని కనిపిస్తాడు. నమస్తే బాబా. ఎవరు నువ్వు, దేనికోసం వచ్చావు?
నీలేష్ బాబాకు మర్రి చెట్టు ఆ సంఘటన గురించి వివరిస్తాడు. ఆ మర్రి చెట్టు శపించబడినది, దానికి భూతము పట్టుకొని ఉంది. అది ఎలా సాధ్యం? ప్రజలు ఎప్పుడూ దానికి పూజలు చేసేవాళ్ళు కదా. ఇది సాధ్యమవుతుంది, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఈ పని భూతానిదే. చాలా రోజుల ముందు ఊర్లో ఒకతను ఆ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ చెట్టు శాపంగా మారింది. పక్కనే కూర్చొని కార్డ్స్ ఆడుతున్న జనము ఈ మాట విని నవ్వసాగారు. అందులో నుంచి ఒకతను ఇలా అన్నాడు. బాబా, ఎక్కడ ఈ బాబా? ఇతనైతే ఏదో వాగుతాడు. నీ సమస్య పరిష్కరించాలనుకుంటే తాంత్రికుడు కపాలా దగ్గరికి వెళ్ళు. నీలేష్ వాళ్ళ అందరి మాటలు విని తాంత్రికుణ్ణి వెతకడానికి వెళ్తాడు. అదే రోజు రాత్రి వేళ ఒక దట్టమైన అడవి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కానీ నీలేష్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అప్పుడే సడన్ గా, అరే, నా కళ్ళను ఎవరో పట్టేసుకున్నారు. నీలేష్ అర్థం చేసుకునే లోపే అతన్ని ఎవరో చుట్టేసుకుంటారు. ఇక తన వైపు లాగేసుకుంటుంది. నీలేష్ వెనక్కి తిరగగానే ఇక ముందు మర్రి చెట్టు వేళ్లను చూసి భయపడిపోతాడు. కానీ తనకు తాను ఆ వేళ్ల నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగెడుతుంటాడు. పరుగెడుతూ పరుగెడుతూ తను ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. ఇక ఆ నూతి నుంచి జరుగుకుంటూ ఒక భయంకరమైన గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక భయంకరమైన తాంత్రికుడు కూర్చొని ఉంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఊర్లో ఒక మర్రి చెట్టు. నీ సమస్య పూర్తిగా అర్థమైంది, బాధపడకు, సమాధానం ఉంది. కానీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఊరి వాళ్ళు పిచ్చోళ్ళు, ఏదో అనుమానంలో ఉన్నారు. వీళ్ళని నేను మూర్ఖులను చేసి డబ్బులు ఎక్కువగా లాగుతాను. తాంత్రికుడు తన ప్రణాళిక చేసుకుంటున్నాడు. నీలేష్ అక్కడే అడవిలో కూర్చొని ఆలోచించసాగాడు. ఇలా ఊర్లో వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోకుండా మాంత్రికుణ్ణి తీసుకెళ్లడం బాగుంటుందా? నేను ఒక్కసారి ఊర్లోని ప్రజలతో దీని గురించి చర్చించాలి. పొద్దున్నే అవగానే నీలేష్ ఊర్లో వాళ్లతో మాట్లాడడానికి ఎలాగైతే ఊర్లోకి వెళ్తాడో, ఊర్లో పరిస్థితి చూసి ఆశ్చర్యపోతాడు. ఏం జరిగింది బాబాయ్? ఊళ్ళోని కొన్ని పొలాలు ఇంకా కొన్ని ఇళ్ళు కాలిపోయాయి. కొందరికి బోడుగుండి కూడా అయింది. నీలేష్ ఈ మాట విని చింతిస్తుంటాడు. వెంటనే తన ఇంటి వైపు పరిగెడతాడు. ఇంటికి వెళ్ళగానే, నిధి, నువ్వు బానే ఉన్నావు కదా? మన బిట్టు ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఏం ఏం జరిగింది? బిట్టుని వెతుకు, ఇక ఇంట్లోనే ఉండు, బయట ప్రమాదంగా ఉంది. కానీ ఏం జరిగింది? నువ్వు ఇంత టెన్షన్లో ఎందుకున్నావు? నీలేష్ నిధికి జరిగిన ఘటన చెప్తాడు. ఏం జరిగింది నీలేష్? ఇదంతా ఎప్పుడు సర్దుకుంటుంది? నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను, నువ్వు బిట్టుని వెతుకు. నిధి తన కొడుకుని వెతుకుతుంది. ఇక మరోవైపు నీలేష్ బాబాని పిలవడానికి పరుగెడుతుంటాడు. బాబా, మా ఊరిని కాపాడండి. ఈ ప్రమాదాన్ని నువ్వే సృష్టించావు. నువ్వు ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది. నీ తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాబా, నాకు నా తప్పు గురించి తెలిసింది. మీరు ఏదైనా చేసి మా ఊరిని కాపాడండి బాబా. నీలేష్ బాబాని ఊర్లోకి తీసుకెళ్తాడు. కాని అప్పటికే ఆ తాంత్రికుడు తన పూజను మొదలు పెట్టేశాడు. ఈ మర్రి చెట్టుపై ఏవో మంత్రాలు చదువుతాడు. నువ్వు బయటికి రావాల్సిందే, లేకపోతే నిన్ను కాల్చేస్తాను. కపాలా, ఇదంతా చేయకు, నీ ప్రాణాన్ని ప్రమాదంలో వేసుకుంటున్నావు. ఈ కపాలాని చంపేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఒక పెద్ద శబ్దంతో ఒక దెయ్యం వస్తుంది. ఊర్లో వాళ్ళు భయపడిపోతారు. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు నా ముందుకు వచ్చి తప్పు చేశావు. ఇక నువ్వు నన్ను చంపడానికి వీడిని తెచ్చావు కదా, వీడైతే అయిపోయాడు. దెయ్యం ఇక తాంత్రికుని మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తాంత్రికుడు తన మంత్ర తంత్రాలు చదువుతున్నాడు. ఇక దెయ్యం కూడా తన శక్తులతో మాంత్రికుని పైన యుద్ధం చేస్తుంది.
ఇక కాసేపట్లోనే దయ్యం శక్తి తాంత్రికుణ్ణి గుండెలోకి వెళ్తుంది. ఇక తను భూమిపై పడిపోతాడు. దయ్యం మాంత్రికుణ్ణి పట్టుకుని సగం బోడిగుండు చేస్తుంది. నీలేష్, నువ్వే తీసుకొచ్చావు కదా ఈ తాంత్రికుణ్ణి, చూడు ఏ గతి పట్టిందో ఇతనికి. ఈ తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్తూ దయ్యం బిట్టును వదిలేస్తుంది. ఇంకా బిట్టు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాబుని నాకు బానిసగా పెట్టుకుంటాను. లేదు లేదు, నా కొడుకును వదిలేయి, ఏ శిక్ష ఇవ్వాలనుకున్నా నాకు ఇవ్వండి. కానీ దయ్యం బిట్టుని వదలడానికి సిద్ధంగా ఉండదు. కిషన్, నువ్వు నాకు తెలుసు. ఊర్లో వాళ్ళు అందరూ ఇది విని ఆశ్చర్యపోతారు. బాబా, ఈ కిషన్ ఎవరు? ఇతనే కిషన్, అమాయకుడు, పక్క ఊర్లోని రైతు. ఒక రాత్రి పంటను అమ్మి ఈ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడు కొందరు దొంగలు అతని మొత్తం డబ్బు లాగేసుకున్నారు. నేను ఈ మాట సంవత్సరాల నుంచి అరచి అరచి చెప్తున్నాను. అందరూ తలలు వంచుకున్నారు. ఇక దెయ్యం కూడా భావోద్వేగాలతో చెప్పసాగిందే. ఆ దొంగలు నా మెడ విరిచారు, కత్తితో ఎన్నోసార్లు పొడిచారు. గాఢ చీకట్లో వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. ఈ ఊర్లో వాళ్ళు నా ఒక్క మాట కూడా వినలేదు. ఇక నన్ను నొప్పితో ఆకలి దప్పులతో వదిలేశారు. నేను ఇక్కడే చెట్టు కింద అల్లాడుతూ చనిపోయాను. ప్రజలంతా ఇది వింటూ ఎంతో బాధపడుతూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నా ఆత్మ తిరుగుతూనే ఉంది. ఇక నేను దెయ్యాన్ని అయిపోయాను. ఆ రోజు నుంచి నేను ప్రమాణం చేశాను. దొంగలనైతే నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ ఊర్లో వారి ప్రశాంతంగా ఉండనివ్వను. అప్పటి నుంచి మర్రి చెట్టు నుంచి వెళ్లే వారిని, ప్రతి ఊరి వారిని సగం బోడుగుండు చేసేవాడిని. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మమ్మల్ని ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ తాంత్రికుణ్ణి పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు, అందుకే నీ కొడుకుని శిక్షిస్తాను. అప్పుడే ఠాకూర్ అక్కడికి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. నా మనవడిని వదిలేయి, నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. కానీ తప్పు నాది నాన్న, మీరెందుకు క్షమాపణలు అడుగుతున్నారు? బాబు, నేను పాపిష్టోణ్ణి, ఆ దొంగను నేనే. నేను నా స్నేహితులతో కలిసి కిషన్ని దోచుకున్నాము. ఊర్లో వాళ్ళు అందరూ ఈ మాట విని ఆశ్చర్యపోతారు. కానీ నేను ఆ పాపం గ్రహించాను బాబు. ఏ శిక్ష ఇవ్వాలన్నా నాకు ఇవ్వచ్చు. శిక్ష అనుభవిస్తారు ఠాకూర్, నీకు మరియు నీ స్నేహితులకు కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరూ అలా చేయకూడదు. అలా చెప్పి దెయ్యం ఠాకూర్ మరియు అతని స్నేహితులను మర్రి చెట్టుకు వేలాడదీస్తుంది. ఇక అంటుంది, ఇక నా పగ పూర్తయింది, ఇక నాకు విడుదల కలిగింది, ఇక ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను. దెయ్యం అలా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. నీలేష్, నిధి పట్టణానికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటికీ ఆ ఊర్లో వాళ్ళు ప్రతి సంవత్సరం కిషన్ జ్ఞాపకాలకు వాళ్ళ తలను బోడిగుండు చేసుకుంటారు. చాలా కాలం క్రిందట దూరంగా ఎక్కడో ఉన్న ఒక నగరంలో ప్రభుత్వం రెండు నగరాలను అనుసంధానించేందుకు ఒక ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. ఈ పనుల వల్ల నగర ప్రజల జీవనానికి అంతరాయం కలుగుతోంది. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉంటుంది అనే కారణంతో వారంతా ప్రభుత్వానికి ఓర్పుగా సహకరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆఫీస్కు వెళ్లే వాళ్లకు, స్కూలు పిల్లలకు, నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లే వాళ్లకు రోజూ ఆలస్యమవుతూ ఉండేది. ప్రభుత్వ పనులు మాత్రం ఎప్పట్లా నీరసంగానే సాగుతున్నాయి. నిర్మాణానికి దగ్గరలో ఒక చిన్న రోడ్డులో ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు. కానీ ఆ రోడ్డు వెడల్పు చిన్నది కావడంతో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది.
ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టేవి. కాలం గడిచే కొద్దీ ఫ్లైఓవర్ పనులు ముమ్మరం కాసాగాయి. అదే నగరంలో మెహతా అనే ఒక కాంట్రాక్టర్ కుటుంబం, అతని భార్య ఒక బాబుతో ఉండేవాడు. బాబుని ఇంట్లో వాళ్లంతా ప్రేమగా గోలు అని పిలుచుకునేవారు. మెహతా బయట పనులు ఎక్కువ ఉండడంతో ఇంట్లో తక్కువగా ఉండేవాడు. దాంతో బాబుని స్కూలుకు తీసుకెళ్లాలన్నా, తిరిగి తీసుకురావాలన్నా, మార్కెట్కు వెళ్లాలన్నా మెహతా భార్య చూసుకునేది. ఒకరోజు మెహతా భార్య ఉదయం లేచేసరికి ఆలస్యమైంది. గోలు కోసం టిఫిన్ చేయాలి, వాడిని రెడీ చేయాలి, స్కూలుకు తీసుకెళ్లాలి. అందుకే మెహతా భార్య అన్ని పనులు త్వరగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని పనులను తొందరగానే పూర్తి చేసి గోలుని తన స్కూటీపై తీసుకెళ్తోంది. స్కూలుకు వెళ్లాలంటే అదే ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. స్కూలుకు ఆలస్యమవుతోందన్న కంగారులో మెహతా భార్య గోలు ఇద్దరూ హెల్మెట్లు మర్చిపోయారు. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుండగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో వాళ్లకు అర్థమయ్యేలోపు వారున్న చోట ఫ్లైఓవర్ కూలి వారిపై పడుతుంది. తల్లి కొడుకులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన చూసిన అక్కడ జనం పరిగెత్తుకుని వారి దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రోజులు గడిచే కొద్దీ ఇలాంటి అనేక సంఘటనలు అదే స్థలంలో జరుగుతూ ఉండేవి. ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కళ్లకు అదే స్థలంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉండేదే. ఈ విధంగా అక్కడ యాక్సిడెంట్ల రూపంలో చనిపోయిన వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఈ చావులకు కారణాలు తెలుసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మీటింగ్ పెట్టి వెంటనే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంచాలని నిర్ణయించారు. యాక్సిడెంట్లకు కారణం ఏమైనా తెలుస్తుందేమో అని. కానీ సీసీటీవీ కెమెరాల్లో కూడా ఈ యాక్సిడెంట్లకు ఏ ఆధారాలు దొరకలేదు. మొదటి నుంచి ఈ కేసును విచారిస్తున్న ఒక విలేకరి ఈ సంఘటనల వెనుక మిస్టరీని ఛేదించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతానికి తన స్కూటీపై వెళ్ళింది. అక్కడికి చేరుకున్నాక తనకి కూడా ఏమన్నా అవుతుందేమో అన్న భయం కలిగింది. కానీ తాను భయపడినట్టేమీ జరగలేదు. విలేకరి నాకేమీ జరగలేదు ఎందుకని అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆమె వెనక నుంచి మాటలు వినిపించాయి. మేము నీకు ఏ హాని చెయ్యము, ఎందుకంటే నిజం తెలుసుకుని మాకు సహాయం చేయడానికి వచ్చిన మొదటి మనిషివి నీవు. విలేకరి వెనక్కి తిరిగి చూసింది. మెహతా భార్య గోలు ఆత్మలు కనిపించాయి. ఆత్మ రిపోర్టర్తో చెప్తూ, ఈ ఫ్లైఓవర్ భాగం మాపై పడ్డంతో మేమిద్దరం చనిపోయాం, అలా మా చావుకు కారణమైన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది మెహతా భార్య ఆత్మ. వారి చావుకు కారణాలు తెలుసుకుంటానని మాటిచ్చి ఆ విలేకరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దారి పొడవునా ఆ తల్లి కొడుకుల గురించి ఆలోచిస్తూనే ఉంది. వారిని తలుచుకుని ఎంతో దుఃఖించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ విలేకరి ఆఫీసుకు చేరుకుని ఆ కేసు ఫైల్ని తీసుకుని దీక్షగా వెతకసాగిందే. కొద్దిసేపు పరిశీలించాక ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ వివరాలు తెలుస్తాయి. డబ్బులకు ఆశపడి ఓ ప్రభుత్వాధికారి ఆ కాంట్రాక్టును ఒక చేతకాని కాంట్రాక్టర్కు అప్పజెప్తాడు. ఇది తెలుసుకున్న రిపోర్టర్ ఆ కాంట్రాక్టర్ని ఎలాగైనా అడగాలనుకుంటుంది. వెంటనే ఆ కాంట్రాక్టర్ను విచారించేందుకు విలేకరి బయలుదేరుతుంది. ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ కాంట్రాక్టర్ దిగులుతో ఏడుస్తూ ఉంటాడు. విలేకరి ఆ కాంట్రాక్టుకు జరిగిందంతా వివరించి, నీరు నాసిరకమైన మెటీరియల్ వాడడం వలన ఆ ఫ్లైఓవర్ కూలి అబశుభం తెలియని తల్లి కొడుకులు చనిపోయారు. మీకు తెలుసా ఈ విషయం? చనిపోయిన తల్లి కొడుకుల ఫోటోను ఆ కాంట్రాక్టర్కు చూపిస్తుంది. ఆ ఫోటో చూస్తూనే ఆ కాంట్రాక్టర్ మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. విలేకరి వెంటనే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ కాంట్రాక్టర్ వాళ్ళు తన భార్య బిడ్డలని చెప్తాడు.
నా దురాశ కారణంగానే వాళ్ళు చనిపోయినట్లు చెప్తాడు. అంతేకాదు, డబ్బుకు ఆశపడి నాసిరకమైన ఫ్లైఓవర్ నిర్మించి ఇంతమంది చావులకు కారణమైన ఇతర ఆఫీసర్ల వివరాలన్నీ వివరంగా చెప్తాడు. అక్కడే నిలబడి ఉన్న తల్లి కొడుకుల ఆత్మలు ఆ మాటలు విని ఏడుస్తున్నాయి. ఇదంతా విన్న మెహతా భార్య ఆత్మ ఇలా అంటుంది, ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు, అందుకు శిక్ష అనుభవించాల్సిందే. గోలు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అలా చెప్పి మెహతా భార్య ఆత్మ మెహతాను చంపేందుకు ముందుకు వస్తుండగా ఇంతలో గోలు ఆత్మ వారిద్దరి మధ్యకు వస్తుంది. ఇంకా గోలు ఆత్మ చెప్తుంది, అమ్మా నాన్న పశ్చాత్తాపడుతున్నారు, ఆయన్ని వదిలేయమ్మా. కానీ మెహతాను విడిచిపెట్టేందుకు తల్లిదయ్యం ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని నువ్వే శిక్షించాలని ఒక షరతు పెడుతుంది. అందుకు మెహతా మాటిచ్చాడు. వెంటనే ఆ విలేకరి మెహతా ఇద్దరూ కలిసి ఈ కుట్రలో భాగమైన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆ దుర్మార్గుల వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ ప్రభుత్వ అధికారి ముందుంచారు. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. కొద్ది కాలానికే ఆ దుర్మార్గులంతా కటకటాల పాలయ్యారు. మెహతా భార్య గోలు ఆత్మలకు విముక్తి లభిస్తుంది. 6 నెలల్లో మెహతా ఆ ఫ్లైఓవర్ పనులన్నీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్లైఓవర్ వద్ద ఎటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్లు మాత్రం జరుగుతూ ఉండేవే.